నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సివిల్ కోర్టు సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు. క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్న సీఎం సిరాజ్కు విద్యార్హత లేకున్నా గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తున్నామన్న రేవంత్. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక. రెవెన్యూ రాబడులు గణనీయంగా పెరిగాయని వెల్లడి. గణనీయంగా పెరిగిన జీఎస్టీ వసూళ్లు. జూలైలో 16,283 కోట్లు రిఫండ్ చేసిన కేంద్రం. ప్రమాదాల నివారణకు 10,000 కోచుల్లో కవచ్ ఏర్పాటు. 9,000 కిలోమీటర్ల రైలు మార్గానికి టెండర్లు ఆహ్వానం.